वेलकम बैक टू लाइव शो आंध्र प्रदेश राजधानी संबंधी तात्कालिक सचिवालय संबंधी पूजा कार्यक्रम प्रारंभ मुख्यमंत्री तरह आय सुदीर्घ प्रसंग परस्थित राष्ट्र विचिंदे दाखिल संबंधी अनाकूल परस्थित ए रक मुझे देश में आंध्र प्रदेश नंबर वन चेयर मुख्य अमरावती प्रपंच नंबर वन चेयरेंटे ये दिशा मुझे आज मरकसारी विवरी मोवण నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేసింది శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర. గతంలో మీరు హయాంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల మీద ఇవాళ మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఒకవైపు కలిసి ముందుకెళ్దామని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి కయ్యానికి కాలు దూవుతున్నారు. మేము మా వాటా నీరు మేము న్యాయంగా వాడుకుంటూనే మీరు అక్రమ ప్రాజెక్టులను ఎలా అంటారని చెప్పి ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళు మనం డిస్కషన్లోకి వెళ్దాం. మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు గెస్టులు ముళ్ళపూడి రేణుగ్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్య నేత, మరోవైపు వై శివరామ రెడ్డి గారు మాజీ మండలికి సంబంధించి చీఫ్ విప్ గా పనిచేస్తున్నారు, వైసీపీ ముఖ్య నాయకులు. తర్వాత తాడూరు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ ముఖ్య నేత, జోలికంటి రంగారెడ్డి గారు సిపిఎం మాజీ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నాయకులు. వెల్కమ్ టు లైవ్ షో అండి. రేణుక్ గారు, పూర్తిగా అంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పుకొస్తున్న మాటలు, ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది, దానికి సంబంధించి ముందుకెళ్లే ప్రయత్నం. అయితే అననుకూల పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడదీశారు, రాజధాని లేకుండా మనం రోడ్ మీద వదిలేశారని చెప్తూ ఉంటారు, తర్వాత కష్టపడుతున్నానని చెప్తున్నారు. కానీ అదే సందర్భంలో విమర్శలు కూడా వస్తున్నాయి, ప్రతిపక్షాలు కానివ్వండి లేకపోతే ప్రతిపక్షాలను ఆయన ప్రతి సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తూ ఉంటారు, అడ్డుపడుతున్నారు అభివృద్ధికి ముందుకెళ్లకుండా అని. కానీ పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా, ఎందుకు పదే పదే ముఖ్యమంత్రి గారు అడ్డుపడుతున్నారు అన్నమాట వాడుతున్నారు? ఇప్పుడు అందరికీ తెలిసింది, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆ రాష్ట్రం నష్టపోయింది అనేటువంటి విషయం. ఈ రోజు విభజన జరిగిన తర్వాత రాజధాని లేదు, ఆదాయం వచ్చే ఒక నగరం లేదు, ఒక పరిశ్రమ లేదు, ఎక్కడ రాజధాని కూడా చెప్పకుండా కొన్ని ఆప్షన్స్ తో వదిలేసినటువంటి పరిస్థితుల్లో మేము లిటరల్లీ మేము అంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదట అక్కడ వచ్చినప్పుడు వారు ఎక్కడ కూర్చోవాలో ఒక కుర్చీ బల్ల లేనటువంటి పరిస్థితి, కొన్ని నెలలు వారు బస్సులో పడుకుని అక్కడ పరిపాలన సాగించినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక చరిత్రల సృష్టికర్తగా చంద్రబాబు నాయుడు గారిని మనం చెప్పొచ్చు. ఒక రకంగా చూస్తే ఈవేళ మనం ఏదైతే చేసుకున్నామో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇది చాలా శుభదినం మనం పరిగణించవచ్చు. ఏదైతే సచివాలయాన్ని ఈవేళ ఒక రికార్డ్ టైంలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాలని సమీకరించడం ఒక రికార్డ్ అయితే, అదే మాదిరిగా 68 రోజుల్లో ఈవేళ ఒక బ్లాక్ లో వారు వెళ్ళటానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం కూడా ఒక చరిత్ర. ఇంకో 2-3 నెలల్లో మనం జూన్ 15 కల్లా కూడా మాక్సిమం అక్కడికి వెళ్లాలని కంప్లీట్ షిఫ్టింగ్ ఇక్కడ నుంచి సెక్రటేరియట్ అనేటువంటిది ఆగస్ట్ కి టార్గెట్ పెట్టుకుని వెళ్తా ఉన్నాం. అదే మాదిరిగా మనం పట్టిసీమ చూసాం, అందరూ ఇది అవకాశమే లేదన్నటువంటి పట్టిసీమను కూడా ఒక రికార్డ్ టైంలో కంప్లీట్ చేసి మనం మొట్టమొదటి సంవత్సరంలోనే చివరి టైంలో అంటే మన ఫ్లడ్ వాటర్ లేనటువంటి టైంలో కూడా మనం కొంత టీఎంసీ ఒక 4-5 టీఎంసీల వాటర్ ని మనం కృష్ణా డెల్టాకి ఇచ్చి అక్కడ కూడా పంటను కాపాడి మనం ఒక చరిత్ర సృష్టించాం. అలాగే ఇవాళ మనం ఫైబర్ ఆప్టిక్ ద్వారా చెప్తున్నాము, 149 రూపాయలకే మనము 15 MBPS ప్రతి ఇంటికి ఇవ్వాలి. దాని ద్వారా అంటే టెక్నాలజీ మార్పులు వస్తున్నటువంటి దాన్ని ప్రపంచంలో ఏదైతే గ్లోబలైజేషన్ అనుకుంటున్నామో, ప్రపంచమే ఒక కుగ్రామం అన్నప్పుడు ఆ వచ్చినటువంటి మార్పుల్ని మనం కూడా తీసుకుని లోకల్ గా దాన్ని వినియోగించుకుంటే మరింత ఫలితాలు ఒక వ్యవసాయానికి కానీ ఒక హౌస్ వైఫ్ కానీ ఒక స్టూడెంట్ కానీ ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడుతుందని. అయితే మీరు ఇంకోటి అన్నారు, ప్రతిసారి ఎందుకు అంటున్నారని. కరెక్ట్, మేము ఇవాళ ల్యాండ్ పూలింగ్ విషయం మీకు తెలుసు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేశారు, అక్కడ కొద్ది మంది రైతుల్ని రెచ్చగొట్టి కోర్టులకు పంపించారు, గ్రీన్ ట్రిబ్యునల్ లో వాళ్ళు ఇంకా పిటిషన్ వేస్తున్నారు. ఇటువంటి ఇప్పటికి కూడా ఇంకా దాని మీద ఏదో మీరు రెచ్చగొట్టి అని అంటున్నారు. కానీ ఇందాక ఒక రైతు సాక్షాత్తు లైవ్ లో ముఖ్యమంత్రి గారితోనే మాట్లాడాడు, అక్కడ తనకున్న కొన్ని ఇబ్బందులు కానీ లేకపోతే ముందు ప్రామిసులు చేసిన విధంగా రాకపోవడం కానీ దానికి మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన మళ్ళీ ప్రామిస్ చేశారు, ఖచ్చితంగా అన్ని ఇస్తామని మళ్ళీ ఇంకో మాట చెప్పారు, ఖచ్చితంగా భూములు ఇవ్వచ్చిన రైతుల్ని రుణపడి ఉంటాను, వాళ్ళకి ఎట్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి పాటు వాళ్ళ అభివృద్ధి కూడా పాటుపడతాను, ఇవ్వకపోయిన రైతులు ఇప్పటికీ ఇస్తే మంచిది, లేదంటే తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసి తీసుకుంటామని మరొకసారి స్పష్టం చేశారు ఆయన. సో అక్కడక్కడ విమర్శలు ఉన్న మాట కూడా వాస్తవం కదా, అంటే ఎక్కడ కొద్ది మందికి వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు, అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతు ల్యాండ్ ఇస్తే నష్టపోతారు అనేటువంటి ఒక అనుమానం ఒక ఆందోళన క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ యాక్చువల్ గా ఎవరైతే రైతులు అక్కడ ల్యాండ్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ద బిగ్గెస్ట్ బెనిఫిషరీస్, కొంత త్యాగం ఉంది కొంత కాంప్రమైజ్
కాంప్రమైజ్ ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల్లో భవిష్యత్తు తరాలకు కూడా రాజధానిలో ఒక ఒక ప్రపంచంలోనే ఒక ఒక నగరంగా ఒక మ్యాన్ మేడ్ సిటీ ఏదన్నా ఉంది అంటే అది అమరావతి కాబోతుంది అటువంటి నగరంలో వాళ్ళు కూడా పాలు పంచుకోవడం వాళ్ళకు కూడా అక్కడ అన్ని రకాలుగా ఉండటం అనేటువంటిది వాళ్ళ యొక్క అదృష్టం నిజంగా ఇవాల అమరావతిలో రాజధాని రావటం అక్కడ రైతుల త్యాగంతో పాటు అక్కడ వాళ్ళ అదృష్టంగా కూడా మనం భావించాలి రైతుల రుణమాఫీలు పూర్తి స్థాయిలో చేయకుండా దీన్ని మొదటి ప్రయారిటీగా పెట్టుకోవడము దీని కోసం ఆయన కష్టపడుతున్నారని చెప్పడం మీద కూడా విమర్శలు వస్తున్నాయి అంటే విమర్శించాలంటే ఏదైనా విమర్శించొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి విభజన జరిగిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి అంటే మనకు రాజధాని లేకుండా అయితే ఏ రాష్ట్రం కూడా పరిపాలన కొనసాగించదు మన పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా చాలా ఆర్థికంగా గాని అన్ని రకాలుగా చాలా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉమ్మడి రాష్ట్రం ఆ స్థాయిలో ఉన్నది ఇవాళ కింద పడిపోయి ఇక్కడ అంతా అయిపోయింది అనేటువంటి పరిస్థితి నుంచి మొత్తం అంతా ఇక్కడే ఉన్నది మొత్తం ప్రపంచాన్నే మనము వాళ్ళ యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా ఇవాళ మనం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ అమరావతిలో కూడా మీరు ఒకసారి చూస్తే రాబోయే కొద్ది నెలల్లో చాలా రకాల డెవలప్మెంట్ ఒక క్యాపిటల్ సిటీనే కాదు అక్కడ అక్కడ వచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ని మనం చూస్తే జిల్లాల వారీగా అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ని బట్టే మనం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుంటాం జరిగింది ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తే ప్రతి దానికి కూడా పెట్టుబడి మూలం ఏ ఎకానమీ ఎక్కడ ఏది డెవలప్ అవ్వాలన్నా ఇంత మనం గ్లోబల్ క్రైసిస్ లో కూడా మన భారతదేశం ఇంకా మన ఎకనామిక్ గ్రోత్ ఇంత బాగుంది అంటే మనకి ఇంకా ఒకటి డెవలపింగ్ కంట్రీ అవటం రెండు జనాభా ఎక్కువగా ఉండటం మూలంగా మనకు ఒక మార్కెట్ బేస్డ్ కంట్రీ మంది కాబట్టి మనం ఇంకా బాగా వెళ్తున్నాం ఇవాళ గ్రోత్ రేట్ టార్గెట్ లో పెట్టుకున్న బడ్జెట్ లో వ్యవసాయానికి ఇవాళ అందరూ కూడా వ్యవసాయ రుణాలు అసలు రద్దు రుణమాఫీ చేయలేదని చెప్పారు ఎలక్షన్ లో అటువంటి దాన్ని కూడా సాధ్యమైనంత మేరకు ఆ ఉన్నటువంటి ఆర్థిక క్రైసిస్ లో ఒక ఎకనామిక్ క్రైసిస్ ఉంది అక్కడ సంక్షోభం ఉంది ఆర్థిక సంక్షోభం అయినా దట్ ఈస్ ది రీజన్ వి ఆర్ ట్రైయింగ్ టు ఫుల్ఫిల్ ది కమిట్మెంట్ ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఇచ్చాము 50,000 దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ విడతలో కంప్లీట్ చేశాం వాళ్ళు సుమారు 71% మంది రైతులు ఉపశమనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో పొందారు మిగతా వాళ్ళకు కూడా 2-3 ఇన్స్టాల్మెంట్స్ లో చేస్తామని చెప్పడం జరిగింది మొత్తం 24,000 కోట్లకు సంబంధించి మొట్టమొదటి విడత 8,000 కోట్లు ఇస్తే ఇవాళ కూడా మొట్ట రెండు ఫైల్స్ కూడా ఒకటి వాళ్ళది రెండు డ్వాక్రాది ఇవన్నీ కూడా అంటే రాష్ట్ర భవిష్యత్తు ఉన్నటువంటి పరిస్థితులు రైతులు కూడా అర్థం చేసుకుంటారు రికార్డ్ టైం లో ఏపీ తాత్కాలిక సచివాలయం సంబంధించి ప్రారంభం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు అయితే అభివృద్ధిని అడ్డుకోవడానికి కొంతమంది నిత్యం ప్రయత్నిస్తూ రాజకీయాలు చేస్తూ ఉంటారు వైసీపీని ఉద్దేశించి అన్నమాట అనుకుంటా పరోక్షంగా గతంలో కూడా నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ మనకు అంతా ఇది చేస్తుంది అని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ భూతాన్ని చూపిస్తుంది ఈ రోజు ఏది జరిగినా ఏం సెండ్ జరిగినా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్లు మన చేతకాంతానాన్ని కవర్ చేసుకోవడానికి వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయడం డెఫినెట్ గా సహజం అది చంద్రబాబు నాయుడు గారు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారని అడ్డుపడుతున్నారు చెప్పండి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు జరిగిన ప్రారంభోత్సవం స్వాగతిస్తున్నారా మీరు వైఎస్ఆర్సీపీని స్వాగతిస్తాం ఎందుకు అంటే తాత్కాలికంగా దానికి మేము వ్యతిరేకిస్తాం మీరు ప్రజాధనాన్ని పెట్టుకుని మీరు కూడా రాస్తున్నారు చూడండి స్కూలింగ్ లో ఏం పెడుతున్నారు తాత్కాలిక సెక్రటరేట్ తాత్కాలికం ఎందుకండి మన మన మనకేమన్నా డబ్బులు ఎక్కువైనాయా లోడ్ బడ్జెట్ అని వీళ్ళే చెప్తున్నారు డబ్బులు లేవు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అంటున్నారు పర్మనెంట్ గానే కట్టచ్చు కదా అయితే వీళ్ళే ఉంటున్నారు నారాయణ గారు నారాయణ గారు ఏమంటున్నారంటే బిల్డింగ్ పర్మనెంటే కదా సచివాలయం కొత్తగా మారితే మారుతుంది కానీ బిల్డింగ్ లో వేరే అకామిడేట్ చేయొచ్చు అండి నువ్వు ఒకదానికి అనుకుని ఇదే బిల్డింగ్ నువ్వు రాజధాని ఏరియాలో కట్టి ఉండొచ్చు కదా నువ్వు ఎవరో సింగపూర్ మీరు దేనికోసం పెట్టారంటే సింగపూర్ వాళ్ళతో మీరు టైప్ అయినారు మీకు తెలుసో తెలియదో చాలా మంది ఆ ప్రాంత ప్రజలు సింగపూర్ లో ఒక 6 నెలల క్రితమో 1 ఇయర్ క్రితమో కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు ఆ వీళ్ళకి సంబంధించిన సోకాల్ తెలుగుదేశం నాయకులకు సంబంధించిన నాయకులు నెక్స్ట్ ఆ డెవలప్మెంట్ లో వాళ్ళందరినీ సింగపూర్ అడ్డం పెట్టుకుని విదేశీ కంపెనీలన్నీ వాళ్ళకి దోచిపెట్టి ఈయన షేర్ తీసుకోవడానికి ఈతలేస్తున్నారే తప్ప నిజంగా ఆయన కమిట్మెంట్ తో కాదు ఈ రోజు మీరు తాత్కాలికంగా ఒక ప్లాన్ ఇవ్వడానికి మనం అనకంటలోనే చాలా మంది ఉన్నారు ఆయనేమో ప్రధాని ఏమి స్లోగన్ ఇస్తున్నాడు మరి ఈయనేమి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది వేరే వాళ్ళైతే మనకి ఇచ్చిండే పర్సంటేజ్ గురించి ఇంకోటి చెప్పడానికి అవకాశం ఉండదు ఇదే కంట్రీలో అయితే ఎవరిని అడిగినా ఏం బయటకు వస్తుందో అనేది భయం ప్రజల్ని దోచుకోవడానికి ఒక ఎత్తే తప్ప ఇంకేం కాదు ఇప్పుడు దానికి దగ్గర దగ్గర 250 కోట్లు మొత్తం పెడుతున్నారు అనుకుంటా నాకు తెలిసి 300 ఆ డబ్బుల్ని రాజధానిలో ఎందుకు పెట్టుకుని మనం పర్మనెంట్ గా కట్టుకోకూడదండి వీళ్ళు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మేము చేసామంటారు హ్యాపీనే ఒకవేళ ఇక్కడ ఉన్న సెక్రటరియట్ అందరినీ అక్కడ తీసుకోవడం ఎందుకంటే ఆ ఇన్కమ్ జనరేషన్ కూడా పెడతారు వీళ్ళు ఎంప్లాయీస్ రోజు వాడే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాళ్ళు అక్కడ మార్కెటింగ్ కానీ ఇవన్నీ పెరుగుతాయి ఇవన్నీ మనకి ఇంకా టైం ఉండి తీసుకోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి
ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ వీళ్ళందరితో కలిసి చేశాడు కాబట్టి ఆ ప్రాంతంలో బాగా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు అశాస్త్రీయంగా విభజన జరిగింది రాజధాని లేకుండా రాష్ట్రం బయటికి వచ్చేసిన పరిస్థితి వచ్చింది దీనికోసం 24 గంటలు నేను శ్రమిస్తూ ఉంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ విమర్శ కాదు 24 గంటలు పని చేస్తే ఇంకెప్పుడు ఆయన రెస్ట్ తీసుకునేది ఎప్పుడు భోంచేసేది ఎప్పుడు పడుకునేది ఎప్పుడు ఇవన్నీ నమ్మదగ్గవేనా మీరే చెప్పండి 24 గంటలు నేను పని చేస్తాను ఉండేది 48 గంటలు కాదు 48 గంటలు మనకు లేవు ఉండేది 24 గంటలు 24 గంటలు ఆయన పని చేస్తే ఎప్పుడు రెస్ట్ తీసుకునేది భోంచేసి ఎప్పుడు సాధన ఇవాళ చేసిండేదాన్ని డబ్బుల్ని అలా వృత్తా చేయకుండా మీరు పర్మనెంట్ గా ఎక్కడైతే అమరావతి ఉందో అక్కడే కట్టిండొచ్చు మీరు అమరావతి కాదు అమరావతి కోసం మీరు మీ మేడం చెప్తున్నారు లోటు బడ్జెట్ ఈ రోజు ఆన్లైన్ లో పెట్టచ్చు కదండి ఆన్లైన్ లో మన రాష్ట్ర ఆదాయం ఎంత నష్టం ఎంత మనం దేని దేనికి ఖర్చు పెట్టి ఎందుకు పెట్టకూడదు వీళ్ళు దానికి కారణం ఇదే దోపిడీ అనే వ్యవస్థను వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారు కాబట్టి కేవలం అందరిని అపోహలో ముంచుతూ మనకి ఏం ఆదాయం తగ్గలేదు ఇప్పుడు మోడీ గారు ఈయన చెప్పే లెక్కలు బట్టి 1000 కోట్లు ఇవ్వాల్సిన 500 కోట్లకే తగ్గించారు అంటే దాని అర్థమేమి లోటు బడ్జెట్ అంటే ఈ స్టేట్ కి లోటు బడ్జెట్ లేదు మనం ఎందుకు మీకుందా లేదా తెలియజెప్పాల్సిన మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అవునండి కాదు కాదు కొంచెం ఉండండి మీకు ఇంతవరకు చెప్పి మా కోటి మా పార్టీకి వస్తే 1 నిమిషం ఇచ్చారు అసలు మా పార్టీని పిలొద్దండి చెప్పేదనండి నేను ఏదైనా ఉన్నా స్టేట్ కి మాట్లాడుతాను మేము చెప్పే వరకు అవకాశం ఇస్తే పిల్లండి పార్టీ కాబట్టి పిలొద్దండి ఊరికి హ్యాపీగా వాళ్ళతో పెట్టండి నడపండి పంపించండి ఆమె ఎంతసేపు చెప్పింది ఇప్పుడు ప్రపంచమంతా గ్లోబలైజ్ అవుతుంది మనం కుగ్రామంగా చేస్తున్నాం అంటే సంతోషమే ఇంత టెక్నాలజీ పెరిగినాక ఇంత రైతాంగాన్ని ఇప్పుడు రైతే డైరెక్ట్ గా అడిగినారని మీరే చెప్తున్నారు కాదు రైతాంగాన్ని గురించి అడిగినారంటే మరి 2 ఇయర్స్ నుంచి వాడికి రావాల్సిన బెనిఫిట్స్ అంటే ఎన్నిసార్లు ఆమెస్తాను నేను డెవలప్ చేయడానికి ఒకసారి హైదరాబాద్ లో అన్ని పూలప్ చేసి ఇంత డెవలప్ చేసి ఇబ్బంది పడ్డాం అగైన్ అదే తప్పు మళ్ళీ మీరు అమరావతిలో చేస్తున్నారు మీరు చుట్టూ 13 జిల్లాల్లో అన్ని డెవలప్మెంట్స్ చేయొచ్చు అడ్మినిస్ట్రేషన్ రాజధాని అంటే ఏమండి పొద్దుజమానం కూర్చొని లేదు రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు తెలుసుకోవాలండి చెప్తున్నారు అవన్నీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అగ్రిమెంట్ సైన్ అయ్యి అప్పుడు వాళ్ళకి తెలుగుదేశం నాయకులు అనుకో కరువు డిస్టర్బ్ చేయమంటే చేస్తాను నేను మళ్ళా మీ ఇస్తుంది మీరు మాట్లాడారు ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కరువు రహిత జిల్లాగా అనంతరం జిల్లా అని చేస్తున్నాను 854 ఫీట్స్ శ్రీశైలం లో వాటర్ ఉంటే తప్ప మాకు రావు వీళ్ళు 790 లెవెల్ ఫస్ట్ టైం తెచ్చినారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో డెడ్ స్టోరేజ్ వాటర్ 790 తీసుకొచ్చినారు అంటే ఏమండి ఇది వీళ్ళు చిత్తశుద్ధితో చేస్తున్నదే పట్టి సేమ ఇన్ టైమ్ లో చేసాం నదుల అనుసంధానం ఎప్పుడో అయిపోయింది ఆ తెలుగు గంగ గానీ ఆయన వెంగళరావు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఎప్పుడో అయిపోయినా ఇవన్నీ ఈ రోజు చంద్రబాబు చేసింది ఏం లేదు లేని దాన్ని చెప్పుకో దాంట్లో చంద్రబాబు ముందు ఉంటారు గుంటూరు నుంచి కాలుతో మాట్లాడు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు నమస్తే అండి హలో సార్ శ్రీనివాస్ గారు మాట్లాడండి నమస్తే సార్ మేడం గారిని ఒక చిన్న ప్రశ్న అండి చెప్పండి మేడం గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు 2000 ఇస్తాను కదండి మరి దాదాపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 24 నెలలు 25 నెలలు మరి దాని గురించి ఒక ఆలోచన కూడా కానీ ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానీ ఎక్కడ లేదండి దీని మీద మీరు ఏం చెప్తానండి ఇప్పుడు అన్ని అన్ని మనం మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చాము ఒక్కొక్కటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా కొన్ని కొన్ని చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మొన్న జరిగినటువంటి సిఐఐలో ఎన్నో పెట్టుబడులకి మనం అగ్రిమెంట్స్ చేసాం ఉద్యోగాలు ఎలా వస్తాయండి ఉద్యోగాలు రావాలి అంటే మనకు ఒక పెట్టుబడి రావాలి అక్కడ ఒక పరిశ్రమ రావాలి అప్పుడే కదా ఉద్యోగాలు వచ్చేది ఒక రాజధాని నిర్మాణం పట్టిసీమ నిర్మాణం ఇరిగేషన్ ఇవన్నీ వస్తే ప్రాజెక్టులు ఇవన్నీ తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి వస్తుంది అలాగే దాంట్లో ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఆ దిశగా వెళ్తున్నాం మనం ఇంకా
గత రెండు సంవత్సరాల కాలంలో మీరు చూసారు మనం అనేక సంక్షోభాలు మనం వీటి నుంచి ఒకటి మనం చేసుకుంటూ వస్తున్నాం మనం కూడా కొంత సంయమనంతో సహనంతో ఉంటే అన్ని కూడా ఇవాల ఏదైతే నిరుద్యోగులకు అంటున్నామో రాబోయే కాలంలో ఒట్టి మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడ వచ్చి పని చేసుకునేటువంటి వాతావరణం కల్పించాలి ఇప్పటిదాకా మనకి బ్రెయిన్ డ్రెయిన్ జరిగింది ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం మీకు కొండ నుంచి మరొక కాల్ ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి చెప్పండి సార్ ఇప్పుడు నేను తెలుగుదేశం అభిమానం తోటి చంద్రబాబు నాయుడికి ఓట్లేశానండి ఓకే కానీ ఆయన అనుభవాన్ని కానీ అన్ని గమనిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది కదా అని చెప్పేసి ఓట్లేసాం కానీ అనుకున్నంత స్థాయిలో డబ్బులన్నీ కూడా దుర్వినియోగం ఖచ్చితంగా అవుతున్నాయండి అందులో రాజీ లేదు ఇప్పుడు చంద్రన్న కానుకలు అంటారు తాత్కాలిక సచివాలయం అంటారు ఎన్ని డబ్బులు వేస్ట్ చేసుకుని ఇచ్చేటా కానీ మాకైతే సామాన్య రైతు కుటుంబానికి ఇది నేను చేశాను మేలు జరుగుతుంది అన్నమాట ఒక్క పాయింట్ మాకు చూపించమని చెప్పండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆధార్ కార్డు ఇది మన 108 పెట్టారు కడుపు నొప్పి వచ్చినా కూడా అంబులెన్స్ ఇంటికి వచ్చి తీసుకుపోయే పరిస్థితి ఏర్పాటు చేశాడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి సామాన్య మానవుడికి అందేటట్టు చూడాలి కానీ మేము ఎంతసేపు చంద్రుడి కాలకు పప్పు తెల్లాలు ఇస్తే మాకు మేలు జరుగుతుందా 1000 రూపాయలు చేస్తే పెట్టాడు ఎవరు తప్పండి అది లేకపోతే ఈ రోజు పట్టిసీమ రావటం మూలంగా కృష్ణా చెప్పేది నేను తర్వాత రిప్లై చేయండి ఆంధ్రాది ఉంది కాబట్టి కొంచెం చెప్పండి ఇప్పుడు ఇద్దరు కాలర్స్ ఏం చెప్పారు మీరు బాగా విన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఆయన చేయలేని కూడా ఇప్పుడు 2050 పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తారు ఇప్పుడే నాకు తెలుసు 66 ఏళ్ళు అనుకుంటున్నాను అంటే ఇంకా 50 వరకు ఈయన ఉంటారా మీరు ఆలోచన చేయండి ఒకవేళ ఉండినా ఆ స్టేజ్ లో ఈయన కంట్రోల్ చేసే కెపాసిటీ అనుకుంటదే మీరు జనరల్ గా ఆలోచన చేయండి ఇప్పుడు చెప్పేదాన్ని కూడా నేను 5 ఏళ్ళలోనో 10 ఏళ్ళలోనో చేయగలను అంటే డెఫినెట్ గా ఇంకా ఉంటాడులే అని అనుకుంటాం మీరు దాన్ని అంతా చేయకోకుండా ఏమి చెప్తుంది వాళ్ళ కాలర్ అడిగిన దానికి డైవర్ట్ చేస్తూ ఆయన ఏమన్నాడు మేనిఫెస్టోలో మీకు ఎప్పుడో డివిజన్ అయ్యిందని మీకు తెలుసు కాదు 2000 రూపాయలు పర్ మంత్ ఇస్తాము అన్ఎంప్లాయీకి అన్నారు ఇప్పటి వరకు అన్ఎంప్లాయీ టెన్త్ వాడా ఇంటరా అనేది ఆ రోజు ఎలక్షన్ అప్పుడే చెప్పలేదు నేను మా ఏరియాలో ఇదంతా చెప్పడం జరిగింది అన్ఎంప్లాయీ అని అంటున్నాడు ఏ బేస్ తీసుకుంటాడని చెప్పలేకుండా ఆయన రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాడు ఆ రోజు ప్రజలు ఈ మాటలు పడిపోయి ఇప్పుడు అనుభవిస్తున్నాను మేము ఓటు వేసామని ఎట్లా చెప్తున్నారు ఏమి చెప్తున్నారు రైతులకు రుణమాఫీ ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు 24,000 కోట్లు మాఫీ అంటున్నాడు ఆడ అయ్యిండేది ఇప్పటి వరకు 6-7 వేల కోట్లు అవి కూడా అంచెలు వేసి వడ్డీలు సరిపోతున్నారు కొంతమంది బెనిఫిట్ అయి ఉంటారు కానీ మీరు చెప్పిందేమి మీరు చేసిందేమి మీరు చేసిండే దానికంటే నష్టపోయి ఉండేదే ఎక్కువ ఉంది ప్రజల్లో నమస్కారం అండి అక్కడ ఉన్న పెద్దలందరికి కూడా నమస్కారము నమస్తే అండి ఇప్పుడు మేడం ఉన్నారు తెలుగుదేశం మేడం గారు చెప్తున్నారు మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలి అంటే చిన్నగా పరిస్థితులను బట్టి పోతాము అని చెప్పి అంటున్నారు పరిస్థితుల నుంచి పోవడం తప్పేం లేదండి పరిస్థితులు ఎలా ఉన్నాయని అనే విషయము 10 సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తికి తెలియదా 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా చేసిన వ్యక్తి తెలియదా మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సమస్యలు పరిష్కరించాలంటే ఓపే పట్టాలి ప్రజలు అని చెప్పేసి మేడం చెప్తున్నారు మేము ఓపే పట్టాలంటే 30 ఏళ్ళు పడుతుంది మేడం గారు మీరు ధర్మం చెప్పండి మీరు ఓటుకు మన నిరుద్యోగులకి బాబు వస్తే కానీ జాబు రాదన్నారు ఎక్కడ జాబ్ ఉంది ఈరోజు మన సచివాలయం ఓపెన్ చేశారు సచివాలయం ఓపెన్ చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాదు కదా అది మిగిలిన వాళ్ళందరూ కూడా పిలవాల్సిన బాధ్యత ఉంది కదా మరి ఎవరైనా పిలిచారా మీరు ఎవరైనా కలుపుకొని పోతున్నారా మీరు ఏది లేదు ఏకపక్షంగా చేస్తున్నారు మీరు ఒకసారి పల్లెటూరు బయట చూడండి మేడం గారు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరు కూడా బతికే పరిస్థితులు లేరు అక్కడ పల్లెటూరులో కూడా అన్ని కూడా అరాచకంగా జరుగుతున్నాయి కార్యకర్తలు తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరు కూడా న్యాయం జరగట్లేదు మనకి మేనిఫెస్టో అనేటువంటిది 5 సంవత్సరాలకు ఇచ్చింది మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఆ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఉన్న వాటిలో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇప్పుడు అక్కడ కూడా ఏమి కంప్లీట్ అవ్వలేదు మనం ఇది వేళ సింబాలిక్ గా మనం ఓపెనింగ్ చేసాం తప్ప ఇంకా చాలా 2-3 నెలల తర్వాత మనం పూర్తి స్థాయిలో అవుతుంది మెయిన్ అక్కడ ఏంటి అక్కడ రావాల్సింది ఉద్యోగులు కాబట్టి ఉద్యోగ సంఘాల వాళ్ళందరినీ పిలిచాము వ్యతిరేక గతంలో అమరావతి శంకుస్థాపనకు పిలిచాము ఏ పార్టీలు వచ్చాయి ఎవరు అసలు ఆహ్వానమే తీసుకున్నటువంటి పరిస్థితి ఎలా
చూడండి నోటు బడ్జెట్ లో మీరు అంత అడ్డామా చేసి డబ్బులు వేసేస్తుంటే ప్రజా 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 సమస్యల నుంచి విపరీతంగా ఉంటే సాగునీటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి. తాగడానికి బిందె తెచ్చుకోవడానికి అవకాశం లేదు. కానీ ఎమ్మెల్యేలు 20 కోట్లు 30 కోట్లు ఇచ్చుకుంటున్నారు. ఇదే మీరు చేసే పని. మీరు చేసే పని ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతుంటే ప్రజా జీవనాన్ని పట్టించుకోకుండా కేవలం రాజకీయాలే మీకు ముఖ్యమా? ఈరోజు రాజకీయాలు రాజకీయాలు ముఖ్యమా? 20 కోట్లు 30 కోట్లు ప్రజల్ని సందలో కొన్నట్లే తెలంగాణలో కామెంట్ చేశాడే మీ నాయకుడు. మీ నాయకుడు అభివృద్ధి చేద్దాం ముఖ్యమంత్రి గారు అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు జాయిన్ అయిన సందర్భాల్లో ఆయన ప్రతిసారి చెప్పే మాట అంటే రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధికి కలిసి రండి. ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తూ అదేం చెప్పేది శ్రీరంగ నేతలు చేసేవన్నీ ఏదో పెద్ద సామెత ఉంది అది కామెంట్ చేయకూడదు. కానీ ఇలాంటి నాయకుడు ప్రజాస్వామ్యం ఎన్నుకోవడమే ప్రజలు చేసిండే పొరపాటేమో. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు. రక్షించాల్సిన రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని అపయాసం చేసే విధంగా ఇతర పార్టీ వాళ్ళని వీళ్ళు ప్రలోభాలు పెట్టి 20 అభివృద్ధి అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఆయన ఏమన్నాడు మేడం గారికి ఒక కాలం చెప్పాడు. ఏమని చెప్పడం చెప్పింది రాండి కాదు పిడుగు పిడుగురాలు ఆయన ఏం చెప్పాడు మీరు పల్లెలకు వచ్చి చూడండి మేడం ఏసీ నేడు కూర్చొని హ్యాపీగా ఉన్నారు ఏమైనా చెప్తారు. అది విలేజెస్ లో ఉంటే అర్థమైతుంది వీళ్ళ ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఇప్పుడు జరిగిన చర్చ మీ కామెంట్. ప్రారంభోత్సవం సందర్భంగా ఇప్పుడు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎంత తొందరగా అక్కడ నగర నిర్మాణం జరిగి ఎంత తొందరగా ప్రజాస్వామ్యం పాడ వెళ్తూ అభివృద్ధిలో ముందుకు పోతే సంతోషం మనకు. అది ఇక ఇక్కడ వీరి చర్చ సారాంశానుగుణంగా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా మాట్లాడుతున్నాము. ఇక్కడ శివరామకృష్ణన్ కమిటీ ఒక శాస్త్రీయంగా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీలు ఎందుకు పడతాయో, ఈ కమిటీల రిపోర్ట్లు ఏమవుతాయి, తర్వాత వాటికి ఖర్చు పెట్టడం ప్రభుత్వ ఖజానాతో ఖర్చు పెడతారు, కానీ వాటి సారాంశం వాటి కనీసం అన్న విలువ ఉంటుందా, ఇటువంటి వాటి మీద మాకు ఒక్కొక్కసారి అంటే నేను ఇన్ జనరల్ గా చెప్తాను డిస్ప్యూట్. నగర నిర్మాణం జరగాల్సిందే, నగరం అభివృద్ధి జరగాల్సిందే. ఆంధ్రప్రదేశ్ కూడా మనతో పాటు వారు నెంబర్ వన్ రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతా అంటున్నారు. మేము నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఎదగాలి. సరే అట్లీస్ట్ 1-2 ఎవరు వచ్చినా పర్లేదు, కానీ 1-2 దేశం నెంబర్ 1-2 సాధ్యం కాదు. వారి రెండు కళ్ళు సమానం అవుతాయి కనుక ఒకసారి తెలంగాణను కూడా అనొచ్చు. అప్పుడప్పుడు జాతీయ పార్టీ కదా, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా అని ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. సరే అవన్నీ రాజకీయంగా వ్యంగ్య విమర్శల కంటే కూడా ఈ శివరామకృష్ణన్ కమిటీ ఒక శాస్త్రీయమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను దీంట్లో పదే పదే ఒక చెప్తా ఉంటాను, గతంలో కూడా ఇక్కడే చెప్పాను. ఈ 60,000-50,000 ఎకరాలు 3-3 పంటలు పండేటటువంటి పొలాలని ఈ ఛిద్రం చేసుకొని కొత్తగా ప్రాజెక్టులు 1,000,000,000 రూపాయలు వెచ్చించి కొత్తగా 50,000-60,000 ఎకరాలు సాగులోనికి దేవాలంటే ఒక జాతీయ ప్రాజెక్టు కావాలి. ఉన్నది చెడగొట్టుకునేందుకు కొత్త ప్రాజెక్టుల గురించి కేంద్రం దగ్గర పోయి పదే పదే మనం అడక తినడం ఇవన్నీ చేయడం ఇవన్నీ ఎందుకు అనేది కూడా కొంత ఆలోచనాపరమైనటువంటిది. ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా నేను మాట్లాడుతున్న తప్ప దీంట్లో రాజకీయాలు ఏం లేవు. సరే అడ్మినిస్ట్రేటివ్ పరంగా వారు ఏ రకంగా చేసుకుంటారో అది వారి ఇష్టం. కాకపోతే మేము సోదరభావంతో ఈరోజు పక్కన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో ముందుకు పోతాను. అదే రకంగా ఆ రాష్ట్రం కూడా వ్యవహార శైలి ఉంటే బాగుంటుందని ఆశిస్తూ రాబోయే కాలంలో అతి త్వరగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాను. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్కడ శాశ్వతమైనటువంటి సెక్రటరేట్ నిర్మాణం జరగాలనేది నిర్ణయించుకోవటం అనేది జరిగింది. తర్వాత అప్పటి వరకు ఏంటంటే హైదరాబాద్లో 5-10 సంవత్సరాల వరకు వాళ్ళ అసెంబ్లీ కానీ సెక్రటరేట్ కానీ తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మీద కూర్చోవలసిన పనులే. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పనులు తీసుకునేవాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే శాశ్వతమైనటువంటి సెక్రటరేట్ వరకే దాన్ని త్వరితగతిన తొందరగా పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. మళ్ళీ పర్మనెంట్ ఇది ఒకటి, టెంపరవరి ఒకటి, ఈ రకంగా ఏంటంటే డబ్బు మొత్తం కూడా వృధాగా ఖర్చు చేయటం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ఇవాళ రైతులకు మీరు రుణమాఫీ ఇస్తానన్నది అంతా ఇయ్యలేదు. తర్వాత ఏంటంటే ఎన్నో వాగ్దానాలు చేశారు. రైతులు కానీ పేదవాళ్ళు కానీ అతివృష్టి అనావృష్టితోటి ప్రతిరోజు కూడా చాలామంది చనిపోతున్నారు. త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది. ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో వాటిని అమలు చేయలేకపోతున్నారు. వాటికి ఏం చెప్తున్నారంటే మా దగ్గర నిధులు లేవు, తర్వాత కేంద్రం సహకరించడం లేదు అంటున్నారు. నిధులు లేనప్పుడు మీరు ఇంత వీటి ఖర్చు చేయాల్సినటువంటి పని లేదు కదా. ఇప్పుడు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం మనం, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం, తర్వాత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలి. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, జపాన్ కంపెనీ, సింగపూర్ కంపెనీ, చైనా కంపెనీ,
మన తెలుగు వాళ్ళే చాలా మంది ప్రపంచవ్యాప్తంగా పోయి పెద్ద పెద్ద భవనాలు కడతా ఉన్నారు. తెలుగు రాష్ట్రంలో ఉన్నారు, అంతకంటే గొప్ప కట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసేందనంటే మరి ఎక్కడెక్కడో బయట దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకి టైఅప్ అయ్యిందనంటే వాళ్ళ కార్పొరేట్ తర్వాత ఏందనంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ లాభాలు తర్వాత వాళ్ళ ప్రయోజనాలకు ఉపయోగపడే పద్ధతులు ఉంటాయి తప్ప మన ప్రజలకు మన రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో మనకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని ఆ పరిమితుల్లో ఏందనంటే నిర్మాణం చేసుకుంటే ఎవరికేం అభ్యంతరం ఉండదు. కానీ ఏందనంటే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, మంచిదే. కానీ ఏందనంటే మన బడ్జెట్ ఏంది, మనకున్న అవకాశాలు మనం కొన్ని పరిమితుల్లో దాన్ని తయారు చేసుకుంటే మంచిది. కాబట్టి ఏంటంటే ప్రజలందరూ ఇవాళ అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మనకు శాశ్వతమైనటువంటి సెక్రటరియట్ ఒకటి మనం తయారు చేసుకోబోతున్నాము, దానికే బడ్జెట్ పెట్టి త్వరితగతిన మీరు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ టెంపరీ ఒకటి పర్మనెంట్ ఒకటి ఈ పేరుతోటి ఆ పేరుతోటి మనకున్న వనరులు తక్కువ డబ్బు తక్కువ కాబట్టి ఈ రకంగా డబ్బు ఖర్చు పెట్టడం దుర్వినియోగం చేయడం సరైంది కాదని అంటా ఉంటాం. దృష్టిలో పెట్టుకుని వారు అట్లా వ్యవహరించడం అనేది మంచిది. కానీ ఏంటంటే ఒకవైపు పేద రాష్ట్రం అంటున్నాం, ఒకవైపు డబ్బు లేమంటున్నాం, రెండవ వైపు ఏమో పెద్ద పెద్ద కంపెనీలు అనేక దేశాల నుంచి పిలిచి ఏంటంటే వందల కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది, ఇది సరైంది కాదు. ఇప్పుడు అందరికీ కూడా ఒక ఒక సెంటెన్స్ లో సమాధానం అండి. అంటే ఇప్పుడు శాశ్వత రాజధాని కట్టొచ్చు కదా అన్న దానికి, ఒక క్యాపిటల్ సిటీ అంటే ఒక నాలుగైదు బిల్డింగ్సే కాదు, ఓవరాల్ గా అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా వస్తారు కాబట్టి ఇట్స్ ఏ కంప్లీట్ సిటీ రావాలి అక్కడ. ఇప్పుడు ఇవాళ ఏదైతే మనం టెంపరీ క్యాపిటల్ అంటున్నాం, టెంపరీ బిల్డింగ్స్ అనట్లేదు, పైగా ఈవేళ పెట్టేటువంటిది ఆ 200 కోట్లను మనం ఖర్చుగా భావించకూడదు, అది దాన్ని పెట్టుబడిగా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజల వద్దకు పాలన, ప్రజల నుంచి పాలన చేయాలి కాబట్టి అక్కడ దగ్గరగా వెళ్తున్నాం. అక్కడ నుంచి మనం క్యాపిటల్ సిటీని మానిటరింగ్ కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రావాలి అని అంటే మనం దగ్గరలో ఉండాలి. ఈ భవనాన్ని పూర్తి స్థాయిగా మనకు కొన్ని వందల భవనాలు అవసరం భవిష్యత్తులో.